ఏడవ తరగతి గణిత శాస్త్రము మనకు అధ్యాయము ఒకటి. ఇందులో ఫస్ట్ అధ్యాయం ఇది. దీంట్లో పూర్ణ సంఖ్యలు అనేటువంటి అధ్యాయం ఉంది. ఈ పూర్ణ సంఖ్యలలో పూర్ణ సంఖ్యల యొక్క చతుర్విధ ప్రక్రియలు. చతుర్విధ ప్రక్రియలు అంటే మనకు బాగా తెలిసి ఇంతకుముందు చేస్తున్నాము. చతుర్విధ ప్రక్రియలు అంటే మనకు కూడిక ఉంటుంది, తర్వాత తీసివేత ఉంటుంది, గుణకారం ఉంటుంది, భాగారం ఉంటుంది. చతుర్విధ ప్రక్రియలు అన్నప్పుడే ఈ నాలుగు పేర్లు మనకు వచ్చి ఉండాలి. ఈ చతుర్విధ ప్రక్రియలలో మనము పూర్ణ సంఖ్యల యొక్క గుణకారం మీద డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ వీఆర్ డిస్కస్డ్ మనకు కూడికలు తీసివేతలు, అంటే సంకలన వ్యవకలం అయిపోయింది. ఇప్పుడు గుణకారం మీద మనము కొన్ని క్లాసులు చేసాము, ఒక రెండు క్లాసులు. ఇప్పుడు నెక్స్ట్ ఈ క్లాస్ చేస్తున్నాం. ఇది అభ్యాసము మనకు నాలుగులో పేజీ నెంబర్, టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్ 11లో ఉంది. ఆ పేజీ నెంబర్ తీయండి, అభ్యాసం 4 తీయండి. దాంట్లో టాప్లో ఉంటుంది 11వ పేజీలో, అభ్యాసం 4లో ఇది టాప్లో ఉంటుంది. ఆ పేజీలో ఒకట క్రింది వాటికి లబ్ధాలను కనుగొనాలి. అంటే లబ్ధాలు, ఇక్కడ లబ్ధాలు అంటే ఏంటంటే గుణకారం చేయాలి. ఇచ్చినటువంటి దాన్ని మనము గుణకారం అనుకుంటే చేయాలి. చేస్తే ఆన్సర్స్ అనుకుంటే వస్తాయి. ఇక్కడ ఫస్ట్ ఒక 5 పేజీలు, 5 లెక్కలు, ఈ పేజీలో 5 లెక్కలు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నెక్స్ట్ పేజ్లో ఒక 5 లెక్కలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఈ 5 లెక్కలను బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకు గుణకారం అన్నింటిలో రెండు రెండు అంకెలని, ఒక దాంట్లో 3 అంకెలని. ఇందులో చూడండి మనకి ఏంటంటే -1 ఉంది. అంటే ఒకరితో ఏది గుణకారం చేసినా మనకు సేమ్ అదే వస్తుంది. ఇక్కడ కూడా మనకు -1 ఉంది, ఇక్కడ కూడా -1 ఉంది. ఈ 3 లెక్కలలో సేమ్ మనకు -1 ఉంది, ఇంకొక అంకె మనకు సంఖ్య వేరేది ఇచ్చింది. ఈ 3 చేయడం ఒకటేసారి మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ -1 ఉన్నా +1 ఉన్నా ఆన్సర్ సేమ్ అదే. ఇంకొస్తుంది గుర్తు. ఇక్కడ ఇంపార్టెంట్, గుర్తును మనం ఏ విధంగా డిజైన్ చేసామంటే ఇక్కడ ఉన్నటువంటి గుర్తును బట్టి, అంటే 2 ప్లస్లు ఉన్నాయా 2 మైనస్ ఉన్నాయా అని మనం ఆలోచించాలి. ఆలోచించిన తర్వాత అప్పుడు మనకు దానికి ఆన్సర్ అంటువంటిది తీసుకుంటాం. ఇప్పుడు ఈ 3 లెక్కలలో చూడండి, ఫస్ట్ లెక్క ఏముంది మనకు 3 × 3 − 1, అంటే మొత్తంలో ఇది 2 ఉన్నాయి టర్మ్స్, ఈ మొత్తంలో 2 ఉన్నాయి, రెండుట్లలో 1 మైనస్, అంటే +(+) అయినా -(−) అయినా ప్లస్ వస్తుంది. +(−) అయినా -(+) అంటే 1 ప్లస్ 1 మైనస్ ఉంటే మనకు ఆన్సర్లు ఏమి అంటే మైనస్. అంటే ఫస్ట్ మనము ఇక్కడ గుర్తు ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకోవాలి. ఈ సైన్ పెట్టిన తర్వాత ఇప్పుడు 3 × 3, ఇంతే సింపుల్. ఇక్కడ మనకు 3 ఆన్సర్ వస్తుంది, కానీ అది +3 వస్తుందా -3 వస్తుంది అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ మొత్తంలో -1 ఉంది, కాబట్టి ఇక్కడ ఇది ప్లస్ ఉన్నట్టు ఇప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది, ఇది 3 × 3. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కూడా సేమ్ 225 ఉంది, ఇక్కడ ఒకటి మైనస్ ఉంది. అంటే -1 ఉన్నా ఏదన్నా మన ఫస్ట్ గుర్తు అయితే ఫస్ట్ మనకు ఒకటే మైనస్ ఉంది, ఒక ప్లస్ ఉంది. కాబట్టి +(×) మనకేమొస్తుంది, +(−) మనకేమొస్తుంది ఆన్సర్లో మైనస్ వస్తుంది. ఇది మనకు తెలిసిన తమ్ముడు ఫండమెంటల్ రూల్లలో తెలుసు, +(−) అయితే మనకు ఆన్సర్ మైనస్ వస్తుంది. ఇప్పుడు ఇలా మనకు అదే చేసినాం. ఇక్కడ కూడా సేమ్, ఇది -(+) ఉన్నా +(−) ఉన్నా సేమ్ మనకు. ఒకవేళ ఇట్లా కూడా రాసుకోవచ్చు, -(+) అని ఉన్నా కూడా మనకు వచ్చేటటువంటి ఆన్సర్లో మనకేమొస్తుంది అంటే మైనసే వస్తుంది. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. +(−) ఉన్నా -(+) ఉన్నా కూడా మనకేమొస్తుంది ఆన్సర్లో మైనస్ వస్తుంది. గుర్తు మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ -(+) ఉంది కాబట్టి మైనస్ పెట్టేస్తుంది. ఇప్పుడు 225 × 1, అంటే సేమ్ 1 గుణకారం చేస్తే మనకి ఇదే ఆన్సర్ వస్తుంది. అంటే 225 వస్తుంది, మనకు తెలుసు 225 ఎక్కం 2. ఇక్కడ చూడండి, ఈ లెక్కలు కూడా ఇక్కడ 2 మైనస్ ఉన్నాయి, అంటే -(−) మనకేమొస్తుంది, మనకు -(−) అంటే 2 - ఉన్నప్పుడు మనకు ఆన్సర్లు ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది. కాబట్టి దీనికి ఫస్ట్ గుర్తు తీసుకున్నట్టయితే మనకి ఏమొస్తుంది ఇక్కడ, అంటే = పెట్టి ఫస్ట్ గుర్తు పెట్టాలి. అంటే గుర్తు ప్లస్ ఉన్నప్పుడు పెట్టకుండా సరే, పెడితే కూడా నో ప్రాబ్లం, కాబట్టి ప్లస్ పెట్టుకుంటాం. ఇప్పుడు 316 × 1, అంటే మనకి ఎంత వస్తుంది ఆన్సరు, 316 వస్తుంది. ఇది ఈ 3 లెక్క సేమ్, గుర్తు ఒకటితో ఉంది కాబట్టి సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఏదైతే ఇది ఉందో ఇది ఆన్సర్ వస్తుంది, పక్కన మనకు ఒకటి ఉంది కాబట్టి ఎడగుణంగా మనకు 225 వస్తుంది, ఇక్కడ కూడా 3 వస్తుంది. కానీ ఈ బ్రాకెట్లో ఉన్నటువంటి గుర్తును బట్టి చేంజ్ అవుతుంది. ఇక్కడ -1 ఉంది కాబట్టి మైనస్ వచ్చింది, ఇక్కడ మైనస్ వచ్చింది, ఇక్కడ 2 సార్లు మైనస్ ఉంది కాబట్టి ప్లస్ వచ్చింది. ఐదో లెక్క. ఈ 5వ లెక్క కూడా మనకు చాలా ఈజీ, ఎందుకంటే ఇక్కడ మనకు మధ్యలో ఒక 0 ఉంది.
ఇలాంటి సున్నా ఉన్నప్పుడు మనకు చాలా ఇది. ఎందుకంటే ఇక్కడ ఒక సున్నా కనిపించింది, ఒకటి కనిపించిన రెండు కనిపించింది అంటే మనకు దీని ఆన్సర్ మనకు మొత్తం ఏమొస్తా అంటే టోటల్ కలిపి మనకు గుణు సున్నా వస్తుంది. అంటే సున్నా వస్తుంది అంటే ఒకటి సారి సున్నా ఉన్నా కూడా ఇక మనము ఇక్కడ ప్లస్ ఉన్నాయా మైనస్ ఉన్నాయా అంకెలు ఏమున్నాయని చూడకుండా దీన్ని మొత్తం మనం ఆన్సర్ ఏం చేయాలంటే గుణకారం చేయకుండా సున్నా వేసేయాలి. ఇక మిగిలినటువంటి లెక్క చూడండి, ఇక్కడ చూడండి ఇదొక మైనస్ ఉంది ఇదొక మైనస్ ఉంది, అంటే మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ అంటే మనకి ఏమొస్తుంది ప్లస్ వస్తుంది. రెండు సార్లు మైనస్ ఉన్నది అంటే మైనస్ ఇంటూ మళ్ళీ ఇంకొక మైనస్ ఉంది, అంటే రెండు సార్లు మైనస్ ఉంది కాబట్టి మనకి ఏమొస్తుంది అంటే ఇది ప్లస్ అనేటువంటి ఆన్సర్ మనకు ఫస్ట్. ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఏంటంటే గుర్తు ఇంపార్టెంట్, అంటే దానికి వచ్చినటువంటి ప్లస్ గుర్త మైనస్ గుర్త అనేటువంటి ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది. ఇప్పుడు అంకెలు చూసినట్టయితే మనకేముంది 30 × 21 ఉంది, అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు 21 × 30 వేసుకోవాలి. మనం గుణకారం చేసుకోవచ్చు, గుణకారం చేసుకొని ఈజీగా వేయచ్చు, లేకుంటే మనము నోట్ కూడా చేసుకొని వేసుకోవచ్చు. మనం గుణకారం చేద్దాం 30. ఇప్పుడు సున్నతో చేస్తే మనకు ఒక సున్నా వస్తుంది, మూడుతో చేస్తే 3 × 3 = 6 అంటే ఎంత వస్తుంది మనకు 630 అనేటువంటిది ఆన్సర్ వస్తుంది. ఇది దీని యొక్క ఆన్సర్ ఏంది, మనకు ఒకటో లెక్క తర్వాత రెండో లెక్క మూడో లెక్క ఇవి సేమ్ ఒకటితో మల్టిప్లై అయినాయి, ఆ ఒకటితో మల్టిప్లై అయినప్పుడు సేమ్ మిగిలింది ఆన్సర్ వస్తుంది. ఇక్కడ గుర్తులను చూసి దాని ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా పెట్టుకొని చేసినాం. ఇలా రెండు మైనస్ ఉన్నాయి కాబట్టి ప్లస్ పెట్టుకున్నాము, ఇల్లు ఒకటే ఉంది కాబట్టి మైనస్ పెట్టుకున్నాం, ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి మైనస్ పెట్టాం. ఇక్కడ మనకి ఏమొచ్చేసింది, ఇక్కడ సున్నా ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా ఆన్సర్ సున్నా పెట్టుకున్నాం. ఈ మిగిలింది రెండు మైనస్ ఉన్నాయి కాబట్టి ప్లస్ వచ్చేసింది. ఇప్పుడు 21 × 3 అంటే 30 అంటే మనకు 630 వస్తుంది. ఇది ఈ 5 లెక్కలు ఈజీ. నెక్స్ట్ లెక్క, నెక్స్ట్ లెక్క మనకేముంది, నెక్స్ట్ లెక్క ఇక్కడ 3 ఇచ్చిండు, ఫస్ట్ ఇక్కడ 3 ఇచ్చిండు, 2 గుణకారం చేసుకుంటూ వాడదాం. ఇక్కడ మనం గుర్తు ఫస్ట్ ఇంపార్టెంట్ అనుకున్నాం కాబట్టి ఫస్ట్ ఈజీగా పెట్టి గుర్తు ఫస్ట్ పెట్టేసేయండి గుణకారము విలువ తర్వాత. ఇక్కడ ఈడొకటి ఉంది మైనస్, ఈడొకటి ఉంది, ఈడొకటి ఉంది, అంటే 3 సార్లు మైనస్ ఉంది. మనం ఇంతకుముందు చదువుకున్నాము మైనస్లలో 2 సార్లు ఉంటే సరే సంఖ్య ప్లస్ వస్తుంది, 3 సార్లు ఉంటే బేస్ సంఖ్య. కాబట్టి 3 సార్లు ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ మైనస్ ఏమొస్తుంది, మైనస్ వస్తుంది. ఇక గుర్తు సమస్య మనకు అయిపోయింది. ఇప్పుడు దీన్ని గుణకారం చేయాలి. ఈ గుణకారం చేసేటప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ ఒక 10 ఉంది కాబట్టి 10ని వదిలిపెట్టి ఈ 2 చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఈ 2 చేసేయాలి. చేసేసి ఏమొస్తుంది మనకు 12 ఎక్కన్నా చదువుకోవచ్చు, లేకుంటే 12 × 11. ఇప్పుడు చేసేస్తే మనకు ఏమొస్తుంది 11 ఎక్కం మనకు వస్తుంది 11 × 2 = 22 క్యారీ ఉంటుంది. మళ్ళీ 11 ఎక్క 11 12 2 13 అంటే 132 వస్తుంది. ఇప్పుడు మనం ఈ 2 చేసి ఎంత వచ్చింది, 132 వచ్చింది. ఈ 2 చేస్తే 132 వచ్చింది. ఇంటూ మనకి గుర్తు లేదు, గుర్తు అన్ని కలిపి ఒకసారి పెట్టేసుకోండి ఇంకా మనం కన్ఫ్యూజ్ కాకుండా. ఇప్పుడు గుర్తు ఏం లేదు మనకి డైరెక్ట్ ప్లస్, ఇక్కడ చూడండి కన్ఫ్యూజ్ కాకుండా. ఈ 3 ఉన్న గుర్తులది మన బేస్ సంఖ్య ఉంది కాబట్టి ఒకసారి పెట్టుకుని మైనస్ వచ్చేసింది. ఇక ఈ 2 గుణకారం చేస్తే 132 వచ్చింది, 10 పెట్టుకుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది, ఈ 132 × 10 ఇక్కడ గుర్తు ఆల్రెడీ మనకు మైనస్ వచ్చేసింది. ఇప్పుడు 132 × 10 అంటే ఏమొస్తుంది, ఈ డైరెక్ట్ 0 పెట్టేసుకోవచ్చు, అంటే 132 పక్కకు 0, అంటే మనకు 132 × 10 అంటే 1320 వస్తుంది. ఈ విధంగా ఇక్కడ ఎక్కువ ఇచ్చినప్పుడు 2 గుణకారం చేసుకుంటూ పోతుండాలి. ఫస్టే గుర్తు పెట్టేసుకోవాలి, గుర్తు దానికి ఆ లెక్కకు మొత్తంలో మనకు ఆన్సర్లో ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా అని ఆలోచించి దాన్ని పెట్టేసుకుంటే మనకు కన్ఫ్యూజ్ ఉండదు, మళ్ళీ కన్ఫ్యూజ్ ఉండదు. కాబట్టి గుర్తు ఒకసారి పెట్టేసుకున్నాం, బ్రాకెట్లు తీసేసి రాసుకుంటాం. ఇప్పుడు ఇందులో చూడండి, ఇప్పుడు 7 లెక్క చూడండి. 7 లెక్కలు మనకి ఏమున్నాయి, ఫస్ట్ ఈజీగా పెట్టేసుకుంటాం. ఈజీగా పెట్టేసుకుని ఏం చేస్తాము, గుర్తు 8 సార్లు 2 సార్లు, అంటే 2 సార్లు ఉంటే మనకి సరి సంఖ్య కాబట్టి మనకి ఇక్కడ ప్లస్ వస్తుంది, ప్లస్ పెట్టకుండా సరే. ఇప్పుడు ఇందులో ఈ 2 ఒకసారి గుణకారం చేసుకోవాలి. 9 ఎక్కం వస్తుంది కాబట్టి 9 ఎక్కం 9, 9 × 18 9 × 27 ఇంటూ మనకి ఎంత మిగిలింది 6, గుర్తు లేదు, గుర్తు 2 సార్లు ఉంది కాబట్టి ప్లస్ పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి మనము, ఈ 27 × 6 గుణకారం చేయాలి. 27 × 6 పక్కకి వేసుకొని చేసుకోవాలి. 27 × 6 అంటే మనకి ఏమొస్తుంది, 6 ఎక్కం మనకు వస్తుంది కాబట్టి 6 ఎక్కం చదువుకుంటూ పోతుంటే 6 7 6 7 42 42 ఇక్కడ ఎంత వస్తుంది, 2 వస్తుంది, 4 కూడా క్యారీ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 6 × 12 12 కు 4 కలపాలి, 12 4 కలిపితే 16 అవుతుంది, అంటే 160
రెండు ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది 160/2. ఇది మనకు ఆన్సర్. ఇక్కడ సింపుల్గా ఏం లేదు, మనకి ఈ రెండు లెక్కలలో మూడు మూడు ఇచ్చింది, మూడు మూడు ఇచ్చినా సరే, మూడు మూడు అని ఎన్ని అని ఎన్ని ఇచ్చినా ఫస్ట్ రెండు రెండు చేసుకుంటూ పోతాము. ఫస్ట్ గుర్తు ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే అక్కడ గుర్తు ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా అన్నటువంటిది ఫస్ట్ అది చేయాలి. ఇది ఇక్కడ చేసేటటువంటి గుణకారం మనం ఇంతకుముందు చేసినాం, గుణకారాలు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వల్ల చేస్తున్నాం. కానీ ఇక్కడ మనకు వచ్చేటటువంటి గుర్తు అనేటువంటిది ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా అనేటువంటిది దీని మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక్కడ మూడు సార్లు ఉంది కాబట్టి ప్లస్ మైనస్ వచ్చింది, ఇక్కడ రెండు సార్లు ఉంది కాబట్టి ప్లస్ వచ్చింది. ఈ గుర్తు పెట్టిన తర్వాత మిగతా అంకెలు మనం చేసుకుంటూ పోతుండాలి. కాబట్టి ఈ గుర్తు మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి, చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ చెప్తా చూడండి. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకు మూడు సార్లు ఉంది, ఇక్కడ కూడా మనకి ఏముంది మూడు సార్లు ఉంది. మూడు సార్లలో కూడా మనకి ఏముందంటే మైనస్ ఉంది, మూడు సార్లలో మనకి ఏముంది మైనస్ ఉంది. కాబట్టి మూడు సార్లు మైనస్ ఉంటే బేసి సంఖ్య అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్లు ఏమొస్తుంది మైనస్ వస్తుంది. ఇక మిగిలింది మనం ఇక్కడ నుంచి రెండు రెండు చేసుకుంటూ పోవచ్చు, లేదా ఇక్కడ నుంచి కూడా రెండు రెండు చేసుకుంటూ పోవచ్చు. అంటే ఇక్కడ రెండు చేసి వస్తాయి, మనము ఈజీగా ఎట్లా చూసుకోవాలి, ఈజీగా ఎట్లా చూసుకుంటే ఇక్కడ మనకి రెండు 5, 4, 20 కాబట్టి ఇది ఈజీగా ఉంటుంది, ఇది చేసుకోవచ్చు. ఇది అట్లా రాసుకుందాం. ఇప్పుడు 18 అట్లా రాస్తాము, రాసిన తర్వాత మనం ఏం చేస్తాము 18 × 20. ఇప్పుడు మనకు ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఏమొస్తుంది, ఈజీ వస్తుంది, 18 ఎక్కడ వస్తుంది కాబట్టి 18 × 18 = 36 -36 అంటే 360 ఇట్లా వస్తుంది. లేకుంటే గుణకారం కూడా చేసుకోవచ్చు, మనకి ఏంది 18 వేసుకోవాలి, కింద 20 వేసుకోవాలి. 20 వేసుకుంటే మనకు 0, 1 పెట్టుకున్న తర్వాత 216 2 × 2 = 3 అంటే 360 ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ ఏం లేదు, ఫస్ట్ ఈ లెక్క చేసేటప్పుడు మనం చేసేటటువంటి టెక్నిక్ ఏంటంటే గుర్తు ఇంపార్టెంట్. గుర్తుతో గుర్తు పెట్టుకున్న తర్వాత మీద గుణకారం ఇస్తాం. ఇక్కడ నుండి ఈ లెక్కలు మనకి ఏంటంటే 1, 2, 3, 4 పదాలు అయ్యి, నాలుగుట్లలో మనకి గుర్తులు ఎన్ని ఉన్నాయి, మూడు సార్లు ఉంది, ఒకటి ప్లస్ ఉంది ప్లస్ ఉండని ఈ మూడు సార్లు అంటే మూడు సార్లు అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ ఆన్సర్లో మైనస్ వస్తుంది. ఇది గుర్తు పెడితే మనకు సగం లెక్క అయిందంటే. ఇప్పుడు ఇక్కడ 4 ఉంది కాబట్టి ఈ రెండు ఒకసారి గుణకారం చేస్తాము, ఈ రెండు ఒకసారి గుణకారం, ఈ రెండు చేస్తే 2 × 2 ఇక మైనస్ ఒకటే సార్ వచ్చేసింది మనకు గుర్తు. ఇక్కడ 3, 4, 12 నెక్స్ట్ స్టెప్లో మనకి ఏమొస్తుంది 12 × 2 12 ఎక్క మనకు వస్తుంది కాబట్టి 12 × 2 = 24 ఈ విధంగా చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఈ బిట్లో చేసేటప్పుడు మనకి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ దాంట్లో ఉన్నటువంటి గుర్తు మనకి ఇంపార్టెంట్. గుర్తు పెట్టిన తర్వాతనే మిగతా లెక్కను చేయాలి. నెక్స్ట్ లెక్క చూడండి, ఇక్కడ కూడా మనం 4 ఉన్నాయి అందులో ఏముంది మనకు ఫస్ట్ చూడాలి. నాకు ఫస్ట్ ఏముందంటే మనకు 4 ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది, ప్లస్ పెట్టకుండా పెట్టినా నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ రెండు ఒకసారి చేసుకోవాలి, ఈ రెండు ఒకసారి చేసుకోవాలి. ఈ రెండు చేసుకుంటే 6 చదువుకుంటే పోతే 6 × 6 = 12 వస్తుంది. ఈ రెండు గుణకారం ఇస్తే మనకి ఎంత వస్తుంది 18 వస్తుంది. ఇంటూ ఈ రెండు గుణకారం ఇస్తే 2 × 2. నెక్స్ట్ ఈజీగా మనకి ఏముంది 18 మనకు వస్తుంది కాబట్టి 18 × 18 = 36 ఇంతే ఆన్సర్. ఇది ఈ ఫస్ట్ ఈ బిట్లో చేసేటటువంటి లెక్కలు, ఇవన్నీ కూడా టెక్నిక్స్తో చేసేటటువంటి ఈజీ ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ మనం గుర్తును మనం ఎక్కువ ఫైండ్ అవుట్ చేయాలి, ఆ గుర్తును చేసిన తర్వాతనే మనం మిగతా మల్టిప్లికేషన్ చేయాలి. ఈ విధంగా చేస్తే మనం ఈజీగా ఇందులో చేయవచ్చు.